ఓకే, మరి 2 డేస్ లో తప్పించుకున్నారు, గ్రేట్, తప్పించుకున్నా, ఇట్స్ ట్రూ. కానీ 4 డేస్ లో దొరికిపోయా. దొరికిపోయారా? లొంగిపోయాను అనుకున్నాను. దొరికిపోయా. మరి పోలీస్ స్టేషన్ ఎందుకు వెళ్ళారు? రైల్వే స్టేషన్ అనుకున్నా. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ టైం కదా ఇట్ హ్యాపెన్స్. పంజాగుట్ట జైలు నుంచి సొరంగం దొబ్బారు కదా, నాంపల్లి జైలు కనెక్ట్ అయ్యాను. 20th టైం గోడ దూకి గోల్కొండలో దొరికిపోయారు కదా, ఇప్పుడు ఎలాగా? అక్కలే సార్, అక్కలే సార్, మీరు సీరియస్ అవుతున్నారు. నెక్స్ట్, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు మొట్టమొదటి జైలుకి వచ్చిన దగ్గర నుంచి చెప్తే నా బుక్ కొంచెం హెల్ప్ అవుతుంది, సేల్ అవుతుంది కూడా. రియల్లీ? ఎస్ సార్, ప్లీజ్. కబ్బాడిగూడ జైలు. కబ్బాడిగూడ జైలు అంటే ఇండియాస్ మోస్ట్ స్ట్రాంగెస్ట్ జైలు కదూ. ఇది ఒక న్యూ జనరేషన్ జైలు. ఖైదీలకు స్ట్రిక్ట్ సెక్యూరిటీతో పాటు క్రియేటివ్ ఫ్రీడమ్ ఇవ్వాలన్నది ఈ జైలు ఉద్దేశం. ఖైదీల సెల్స్ కి కావాలన్నా, బట్ జైలు గోడలకి డే అండ్ నైట్ హై వోల్టేజ్ పవర్ ఉంటుంది. 24 అవర్స్ పోలీసులు నిఘా ఉండటంతో తప్పించుకునే ప్రయత్నం ఎవరు చేయాలి. 31, 32, 33, 34, 35, 36. సార్, గుర్తు చేయొచ్చు కదా? ఇంత పకడ్బందీగా ఉన్న జైలుకి నన్ను తీసుకొచ్చాను. ఈ బోర్డు గారికి ఎంత బిల్డప్ ఇచ్చింది నువ్వు? లేకపోతే నీకు ఇస్తారని. షట్ అప్. అయినా డ్రెస్ ఏంది? స్కూల్లో ఫ్రైడే సివిల్ డ్రెస్? ఇండియన్ పీనల్ కోడ్ రూల్స్ తెలీదా? లుక్ డియర్, నా ఏజ్ కి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా నా ఎక్స్పీరియన్స్ కి రెస్పెక్ట్. ఎంత ఉంది ఎక్స్పీరియన్స్? 40 ఇయర్స్. చూస్తేనే 40 లో ఉన్నావు. 20 ఇయర్స్ ఓవర్ టైం చేశా సార్. ఏనా చెప్పలేదా తాళ్ళ నిలబడ్డావు, చెప్పలేదా అని అడుగుతున్నాను సార్. ఇతను 22 టైమ్స్. లుక్, you are all kids, you don't know how to give respect to the experienced people. You say sir attitude to stavitra even to not raghava. By the way, I am Jasmine Falguna. Nikhil. Oh, can I get better cell? Emaru, can I get better cell? ఏం చదువుకున్నావురా నువ్వు? 10th క్లాస్ తెలుగు మీడియం. 1వ తరగతి ట్యూషన్ చెప్పుకొని బతకపోయావురా? ఎవరు ఇప్పటిదాకా ఇంగ్లీష్ మాట్లాడలేదు సార్, నాకు చాలా బాధగా ఉంది సార్. హలో మిస్టర్, ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ గెట్ ఎ బెటర్ సెల్? సెల్ ఫోనా? ఏమైనా గెస్ట్ హౌస్ దగ్గర ఉంటుందా నీకు? వచ్చాడే పెద్ద బిండ్లా బ్రదర్ లాగా. అరే సార్, ఫాదర్ దగ్గర పిలుస్తాను సార్. అరే 10th క్లాస్, ఇది ఫాదర్ కూడా ఉన్నాడా? ఈయన ఒక్కడికే కాదు సార్, మా అందరికీ ఫాదరే, మహానుభావుడు. మీరు విశ్రాంతి తీసుకోండి సార్. ఆఖరి అన్నం తింటున్నావా బిడ్డ? తిన్నాక వింటావా, విన్నాక తింటావా? కాచేవేసులేంగి గాడే తినుకుంటూ ఇందామంటున్నా. సమయమును సక్రమంగానే ఉపయోగించుకుంటున్నావే. మరి ఈ బుద్ధి 1 సంవత్సరం ముందు ఉండుంటే ఈ బిర్యానీ బావార్చి హోటల్లో కూర్చొని భోంచేసేవాడివి కదా. కానీ ఇప్పుడు చచ్చిపోబోతున్నావురా. ఈ చావు ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఈ బిర్యానీ ఇప్పుడు షురు అయింది. ఈ చావు ప్రయాణం మామూలు ప్రయాణం. అది ఎటువంటి చావు అంటే బురదలో పడతావు, కడుక్కోడానికి బురద నీళ్లే ఉంటాయి, బిర్యానీ కొంటావు కానీ ఉట్టి భూమికిలే తింటావు. ఆ బిర్యానీ తిన్నాం కిందమ్మా. అసలు ఇప్పుడే కదా మొదలైంది. అవన్నీ బైబిల్ రాసినాయా? ఉండవు. పుణ్యాత్ముల కొరకు రాసింది అసలు బైబిల్, కానీ నీలాంటి పాపాత్ముల కొరకు నేను రాసింది ఈ బైబిల్. ఇందులోంచి 1 మాట చదువుతా విను.
తక్కువ బోధిస్తాడు ఎక్కువ బాధేస్తాడు. Sitting on chrome, cruising down the streets, money in my trunk, gold on my teeth. Sitting on chrome, cruising down the streets, come on, town. Sitting on chrome, cruising down the streets, money in my trunk, gold on my teeth. Sitting on chrome. ఒకలాగే ఉంది అబ్బు. ఒకటి ఓన్లీ వనే. అనవసరమైన వాటిని అన్లిమిటెడ్ గా పెడతారు, అవసరమైన వాటిని లిమిటెడ్ గా పెడతారు. ఈ దేశం బాగుపడదురు. ఏంటి సార్ తింటలేదా మీరు? చాలా అసహ్యంగా ఉన్నాయి రాఘవ. దీనికే సార్ అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర చాలా బాగా చేస్తారు తినడానికే. ఓహో ఫస్ట్ టైం కదా, ట్రై చేయండి, అలవాటు అయిపోద్ది. నీలాంటి ఒకడు ఫస్ట్ టైం చికెన్ తిని బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చిపోయాడంట. ఫస్ట్ టైం అంటే మరి ఇప్పుడు ఏం తింటా సార్? అదేంటే ఇది బెటర్. ఓ సెల్ఫ్ డిస్ట్రక్ట్ సిస్టమ్ యాక్టివేటెడ్, వెజిటబుల్ సలాడ్. యు ఆర్ వెరీ హైజీనిక్ సార్. అటులనా? ఏమైందో చూడు నాయనా. చచ్చిపోతే లాభానికి వస్తుంది ఫాదర్. తొందరగా చూడు నాయన. అదే కదా రేయ్ రేయ్ లేరా రేయ్. నేనే గెలిచాను. ఏం జరుగుతుంది ఇక్కడ? ఓడిపోయాను. రే లేకుండా మీరే గెలిచారు. ఉండండి సార్, గేమ్ ఆడుతున్నావు. ఏం గేమ్? బ్రీత్ అప్పుకోవాలి. వచ్చి డిస్టర్బ్ చేద్దాం. ప్రభువు మీ ఎందు యుండెను. రే ఆడి వల్ల ఓడిపోయాను. సరే అది డిస్టర్బ్ చేశాడు. ఇంకొకసారి రెడీ 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 వన్ టూ. స్టాప్ చేసి మళ్ళీ పని చేయట్లేదా? చెప్తున్నా కదా హర్ష, బయలు పెట్టినవా? పెట్టు. రావాలి. ఫార్వర్డ్ పోనీ, స్టాప్ చేసి మళ్ళీ ప్లే చేయవే. కొత్తది కదా. పోనీ పోనీ సీడీ ఒకసారి బయటకు తీసి. సీడీని ఒక్క నిమిషం. ఏడే ఇంట్లో పవర్ ఉందేమో కనుక్కోవయ్యా. ఏనే? ఓహో ఇంగ్లీష్ ప్రాబ్లం కదా. ఇంట్లో కరెంట్ విద్యుత్ చెప్తుందేమో కనుక్కో. సెన్స్ ఉందా నీకు? ఎలక్ట్రిక్ ఇంజనీర్ పైన పోరీ. ఇంజనీర్ క్రిమినల్స్. నానా చెప్పు. ఇంజనీర్ అంట? ఇంట్లో కరెంట్ ఉందారా? లేదు. కరెంట్ ఉండాలి కదండి. కరెంట్ లేకపోతే ఎట్లా వస్తా సినిమా? ఏం లేదు ఏం లేదు అన్న. వస్తున్నా వస్తున్నా నేను వస్తున్నా వస్తున్నా బాయ్. సిగ్గుపోయింది గారు. విద్యుత్ శక్తి. చెప్పా. ఏ ఆడో, నా స్పూన్ నువ్వు తీసుకో. నీ చెంచా నాకు. ఎందుకురా మీ జన్మ? ప్రభువు నిన్ను రక్షించునుగాక. అంతేనంటావా? అంతే మరి ఏం చేయలేం. ఎక్స్క్యూజ్ మీ. లేవంటావు? లేవంటరా?
నీకంత సీన్ లేదు. థ్యాంక్ యూ సార్. ఏంట్రైవో ఐటమ్ ఐటమ్ బాయ్ సార్ అసలు లేదు కదా, ఛాన్స్ లేదా ఇల్లో వంట రీఛార్జ్. నేను ఈ నంబర్ కి వంట ఒట్టేసుకో అన్నా, సాయంత్రం వచ్చి మాట్లాడదామన్నా. అయిపోయింది సార్ నా వంటను. ఏంది అదే సార్ వంటికి పోయి సార్.